అమ్మో అమ్మో, నారంతా ఎద్దులు తినేసిని ఇంటి దగ్గర దొంగ నకుడుతో మాట్లాడుతుంది. పక్కూరు నుంచి నారు తేవటాకి ఇంత ఏళ్ళ కావాలా? మీ మావకి నీ కొడుక్కిని వస్తారులేవయ్యా, ఊరికే అరుస్తావు. నీ తిండి నువ్వు తిన్నావుగా, పడుకోరాదు అళ్ళు. నారేది చిన్న ఇసయం జరిగి తేడా వచ్చింది. నారు ఎద్దును తినేసింది. అయ్యి బాబు, ఎద్దును మెసేసాయా? లోపలే ఉన్నాడు, రంకి లేస్తాడా? వచ్చారా నారేది? తీసుకొచ్చి సావిడ కడేశారంట. మొఖాలు చూస్తుంటే తీసుకొచ్చిన మొఖాలా లేవు. ఆ బురద ఏట్రా కిట్గా అదే. ఆ సూరిగాడి గుడ్డు మామలేదు, బోద్ది ఆడిపోయి బురద గుట్లో పడిపోయింది. అది వీడు కానీ చూసి తోకపోతే ఆ మొసలు చచ్చి ఉండేది. ఏంటి మీరు చెప్తుంది నిజమని నమ్మలా? ఏదో పెద్దానికి అనుమానిస్తా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పెద్దానికి అనుమానించేది. ఆ బుద్ధిలో వచ్చా నీకు? లేకపోతే ఏంట్రా, ఆకాశాన్ని మబ్బుద్దంటే నమ్మో, ఆవు పేడద్దంటే నమ్మో, అనుమాన పెడవని అనుమాన పెడవని ఆ సీట్తో చెప్పేది ఏంట్రా మనం? అదా ఎక్కడ చూసినా మీ చరిత్రే, ఒకళ్ళ కాళ్ళు కొట్టడం, ఒకళ్ళ బుర్ర బదలు కొట్టడం. అందరితోటి తగులే, తలెత్తుకోలేకపోతున్నాను. తలెత్తుకోలేకపోతే తల మోకాల కింద పెట్టి పడుకోవా? పెట్టి పడుకుంటావా లేవయ్యా? అవును కానీ పెద్ద మనిషి, ఆ సుబ్బారావు చెయ్యి ఇంత కిరకు కొట్టావా? అది చెయ్యి కొట్టాలా, అని చంపాలా? ఆ సీతమ్మ చెయ్యి ఎట్టుకుంటాడు, దానికి ఆపరం ఏమైపోవాలా? అది పెళ్ళ మొహం చూసి ఉరుకున్నాం, లేకపోతే అది పీకనొక్కి చంపేసేవాళ్ళం. ఆ ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తావు. నీ ముట్టు కింద చాలా ఉన్నాయి. నా ముట్టు కింద కూడా చాలా ఉన్నాయి లేవయ్యా. కర్మ మీరు రండి మావయ్యా, ఆయనతో ఎప్పుడు ఉండేదేగా. మీరు మానేయండి, నాకేనట్టం మీకు ఇట్టం అని కోడి కూరండాను, మట్ట గుడిసెలు ఇగురెట్టాను, నాటుగుడ్లు పులుసెట్టాను. చాలా కూరలో మీ బాబు తినేస్తాడే నా కొడుకు. తిన్నా తినేస్తాడు మన మీద కోపంతో. అయినా సరే మనం పెట్టుకోండి, లేకపోతే నాటుగుడి అడుగుతాడు. మేమేం మోజ్ చేయం, మేము సావిడి గారికి వెళ్తున్నాం, అక్కడే పడుకుంటాం. వెళ్ళి సావిడిలో పడుకోండి. పడుకుంటాం, అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం. మీ అమ్మ తీసుకొస్తుంది కదా. మేము సావిడి గారికి వెళ్తాం. పోయినట్టున్నాడు, ఏం ముత్తట్లు చెప్తాడు. తను చూడగానే డుర్రు డుర్న ఉరికేస్తా. కొండంత బాయికి కొండలో స్వాగతం. ఇంతసేపు నీ ఊజే మాట్లాడుకుంటున్నావు, నీకు 100 ఏళ్ళు బాయ్యా. ఐ నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. పర్వాలేదులే బాయ్యా, ఇది నా చేతుల పనిగా. అదేమి చిత్రమో, అటు విచిత్రమో, నేనే చట నుండి పట్నమునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది. ఏ కొండ పగిలినా నా గుండె ఉద్వేగమునకు లోనగుచున్నది. నాకు అంతే బాయ్యా, నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీకోసమే చేస్తున్నట్టుంటది. ఇక ఈ కుండల అండ దండగని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు? ఏట్రా పాపారావు, గోపాలపురంలో పుట్టి పెరిగినోడువే, నీకు మా ఊరు పిల్లతో సరసాలెట్రా? ఏ అండల నీకెన్నిసార్లు చెప్పలే? ఆయమ్మది తప్పు కాదు, తప్పంతైనా నేను గోపాలపురమున పుట్టినాను. నేను అచ్చట ఉండుటలే, ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు, మర్యాద తెలియదు. వారు నీచులు, దరిద్రులు, మూర్ఖులు, వైరాగులు, సన్నాసులు. అచ్చట చెట్టు దరిద్రము, చెరువు దరిద్రము, చేప దరిద్రము, చాప దరిద్రము. అసలు ఈ అండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఏంటడి వాడ. కట్టుకుంటే కట్టుకోగానే ఈ ఊరు పిల్లని తీసుకెళ్లి ఆ ఊర్లో కాపురం ఎట్టడానికి వీల్లేదు, ఈ ఊర్లోనే కాపురం ఎట్టాల, గుర్తెట్టుకో. బోతా గుడ్ మార్నింగ్. బోతా తాతా, మనూరు బాదిగుడ్లని మాడిపోవాలంటున్నాడు. అదా అతది ఇడుకుంటా, నా యాలు పెట్టలు కొట్టుకుంటూ పోతాడు. యారా పెట్టల ద్వారా, నువ్వు ఎంత బత్తిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా? మనూరు వడవై ఉండి మనూరు వాళ్ళని తిడతావురా? తెల్దరుకున్నావా, గోడచారులు ఉన్నారా? నన్ను మీరు అప్పు అర్థం చేసుకొనిచున్నారు. కారు కూతలు కూర్చుని చాలా అప్పు అంటావేట్రా? ఇవి కారు కూతలు కావు తాతగారు, నువ్వు నా కూతలు. ఏంట్రా ఇదే హ్యాండిల్ అందరు హ్యాండిలా? పీక్ అవతలు మరెత్తే పోవాలా? ఇదేట్రా హెడ్లైట్? తెలుగులో చెప్పాడోరా తల దీపము అంది. ఒరి నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటావేట్రా పీకేరా? మరణ ఇలాగే
ఇంకా మీరు పీకి నన్ను వచ్చినవి లేవు, నన్ను క్షమించి నేనేమి పీకవలైనో చెప్పుడు. మా బొచ్చు మనడా ఓ దన్నం రా. తాతోయ్ ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పద, అయి తిడతాడు. పద్యం చెప్పలేదా? సొక్కేసి సూర్యుడు ఎలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు ఇది కూరా మనడా. వయసు అయిపోయినా పాటల దూరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండం తగ్గించావేట? ఇదిగా ఈ అండలో తిరుగుతున్నాను కాబట్టి ఇంటికి తెలబడిపోయినాయి కదే, లోపలంతా కొరతానమేనా? అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగా ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎలా తప్ప, నేను చాలా రోజుల నుంచి సొత్తానే ఉన్నాను, అది స్వీకరిస్తుంది కానీ డబ్బులు అడగదు. అది చాలా ఇరుందిరా, నువ్వు అడగకుండా చెప్పు. ఈ కుంపడు ఎవరు అనుకున్నా? ఎవరిది? మందే. ఓసారి మీ మామకు తెలిసి కుంపడు పగల కొట్టేసింది, మళ్ళీ కొత్త కుంపడు పెట్టించాను. పని వాడతా ఉండాలి కదా, కుంపడికి ఎంత కూర. బంగారం కదా, మీ అమ్మ మీద ఒట్టాయి, మీ నాన్న మీద ఒట్టాయి, వెళ్ళి పెడతా. ఏంటో నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాక పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం అయితే కానుపు కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుడు కారణం నేనని. అదవా కానీ ముందు ఒక సీసా సారా పట్టిద్దరా, మా చూస్తారా కంటది, ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు తాత, అదే ఓ పద్యం పాడే పాడే. హాయ్ బాబాయ్, వాళ్ళకి ఆకలికి ఇప్పుడు నొప్పులు వచ్చాను. ఇక్కడే గణేష్ అంటున్నాను, ఇంటికి పోదాం. నమస్కారం అమ్మాయి గారు, ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి. లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇదేటండి అలాడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? దిస్ ఇస్ కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు, నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్నీ చూపించుకురా. నోనో అంకుల్, నాకు అలాంటివి ఏం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషులు చూపించమనంటే, ఈ పల్లెటూరులో నాస్టిగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు, ప్రైజ్ కూడా ఇస్తారు. యూనో చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అండాలు, నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీర ఫోటోలు తీస్తుంది. ఇవన్నీ గోపాలపురం పొలాలేనండి. ఏమిటిదంతా? ఏరుశనక్కాయలండి. ఏంటి ఏరుశనక్కాయలండి? మరి కాయలు ఏవి? కాయలు పైన ఉండవండి, ఎంత ఉంటాయి జాగ్రత్త చూసుకోండి. అచ్చం మంకీలో ఉన్నాడు కదా, మీరు ఎలా అనుకుంటే అలా ఉంటాడండి. నిలబడు, నవ్వు. అయ్య బాబా, భయపడ్డాను కదా సచ్చినోడా, నవ్వమంటే ఆంబుతో రంకెత్తావేంటి? అంకేం చూడు, ఎంత డర్టీగా ఉన్నాడు కదా అండాలు. అయ్యో బాబా, అడా ఈ ఊరి కుడుపుజం ఆ తాత అయితే, ఆ తాత కుడుపుజం మనవుడున్నాడు, కళ్ళు తిరుమల పడ్డావంటే మన ఊరికి తిరిగి వెళ్ళి మన తోళ్లే. అటుపక్క ఆంబోతు పాకున్నది వచ్చేసి బాగా బలుసున్నాయి, రండి వెళ్దాం. వాట్ నాన్సెన్స్, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎగబడి చూస్తారు. అత్త జోకర్లో ఉన్నాడు. హాయ్ హాయ్. లుక్క బొక్క గడ్డెక్క మొక్కలేదంటే మక్కలేరిపోతాయి గడ్డెక్క. చూశానులే, అందుకే మీరు తిన్న పుట్టలా కనపడుతుంది. అవును, ఆ ఊరు వదిలిపెట్టి ఈ ఊరిచ్చారట, దీంతో మీ బొమ్మ తీసి అమెరికా పంపిస్తారంట. దీంతో ఆ చిన్న బొక్క బేసే పట్టదు, ఇక నేనేం పడతానే. గివ్ వన్ బ్యూటిఫుల్ పోజ్. పోసా ఏంటి అడుగుతే? మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను, నా కరెక్ట్. ఆగు ఆ కర్ర, నక్క పెద్దాపురం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పోసిద్దరు కానీ పసుపు తోట అంతా కొట్టేశారే. కుండలో ఎంకర్ శుభం దగ్గరికి వెళ్ళి పోజిస్తాను కానీ ఇంకో టప్పమనవే. ఆఖరికో బ్రహ్మాండమైన పోజిస్తాను,
నొక్కు. ఏంటిది చెట్టు అంత మా తాతయ్యని ఈ చిన్న ఇరుకు పెట్టలు ఇరుకుతున్నావా? ఊపిరాడద్దు, ఇది బయటిది. పెద్దోడా ఏట్రా బోసరా చిన్నోడా? ఓదా బూదా, ఈ బొమ్మలు పెట్టలో బొమ్మ అయిపోతే ఆయువు తగ్గిపోతురా? మానం ఉంటే మక్కిలిరిపోతాయి. మా తాతయ్యడి తాదోయ్ లోపల ఉంది, కడగాలి. మా బోధలో కడుగుతాలే. మా తాతను బొక్కలెట్ నొక్కే తినీవే. సంకులో పెట్టి ఒక నొక్కు నొక్కడ సంకరాగిపోతా. ఏది ఎరా తాతోయ్ సిసే కనబడబెట్టే ఇంపోర్టెడ్ ఆశిక కెమెరా ఓసకరుడు తెప్పించాను. ఇదేం పనయ్యా, మొట్టోడి చేతిలో మొగలు పూల నలిపేశావు, డబ్బా కాబట్టి సరిపోయింది. బొమ్మ బయటపడద్దు అనుకున్నాను, ఆ బొక్క పెట్టి పక్కన ఉంది అనుకోలేదురా. అది కాదురా తాత, నేను ఎనకరించిన్నాను. మన ఊరందరి బొమ్మలు తీసి అమెరికా పంపించి ఎలా కోలం చేస్తాదంట, చెప్పవే కొండలా అంటాలమ్మా. చెప్పు. నేను అప్పుడే చెప్పానయ్యా, నా మాట ఏం లేదు. ఆ బోట్ల దగ్గరికి వెళ్ళే సరిపోయేది. ఆగాగు, అమెరికా పంపిస్తావా? నేను అంబాజీపేటకు పంపిస్తానే. రే సూరిగా తెచ్చానండి కొండలో ఎనక్కి తప్పు. ఇదేటో తెలుసా? ఏంటి? గేది పెంట ఆవు పేడతో కలిపి ఆవదం శెట్టి వేయాలని తెచ్చే. మాకు పాస్ వచ్చు. నీ బాబీడి అట్టు, నీ తాత పెసడు, నీ ముత్తాత పొల్లట్టు, నువ్వు గోడ కట్టు. మనిషికి చెప్పినట్టు చెప్తే ఇది ఎక్కడ ఉంటది? గొడ్డును బాధినట్టు బాధాల. రే చిన్నాడా, గడుసుది అయితే అయింది కానీ నువ్వు ఇలాంటి దొరసానమని కట్టుకున్నావు అంటే చాలా ఇద్దరు నేర్పుతున్నారు.